ఈ ఆస్పెక్ట్స్ మీకు తెలిస్తే ఓకే ఇప్పుడు నేను చూపించిన ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మీకు తెలిస్తే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం మీకు జాబ్ వచ్చేసినట్టు లాస్ట్ వీక్ మళ్ళీ మనం కొన్ని ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేసినాము చాలా మందికి సో అన్ఫార్చునేట్లీ ఒకరే సెలెక్ట్ అయినారు అవుట్ ఆఫ్ ఫోర్ గైస్ ఓకే సో ఓన్లీ ఒకరి ఒక్కరి ఒకరు మాత్రమే లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళినారు సో దేర్ ఈస్ లాడ్ ఆఫ్ గ్యాప్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ డవాప్స్ ఓకే సో మనం డెవాప్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది మిస్ అవుతుంది ఏంటంటే లైన్ ఎక్స్ ఓకే సో లైనెక్స్ ఎందుకు నేర్చుకోవట్లేదా లేకపోతే మీకు లైనక్స్ ఆల్రెడీ వచ్చానో కాన్ఫిడెంట్లో వెళ్తున్నారా అనేది నాకు తెలియట్లేదు బట్ లాడ్ ఆఫ్ గైస్ లైక్ ఎవరైతే ఆల్రెడీ అటెండ్ అయి ఉన్నారో ఓకే సో వాళ్ళు ఏం మిస్ అవుతున్నారంటే దే ఆర్ అనేబుల్ టు ఆన్సర్ ఫ్యూ క్వశ్చన్ చిన్న క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేకపోతున్నారు లైన్ఎక్స్లో మీకు ఖచ్చితంగా లైన్ఎక్స్లో యూ షుడ్ నో బేసిక్స్ అట్లీస్ట్ ట్రబుల్ షూటింగ్ బేసిక్స్ అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఆ ట్రబుల్ షూటింగ్ బేసిక్స్ మీరు ఎందుకు మిస్ అవుతున్నారు వై ఇట్స్ గెటింగ్ మిస్డ్ అంటే మీరు ప్రిపేర్ అవ్వట్లేదా అది ప్రీ రిక్విజిట్ కాదనుకుంటున్నారా నాకు తెలియట్లేదు ఓకే సో ఖచ్చితంగా ప్రీ రిక్విజిట్ ఎక్స్ లైన్ ఎక్స్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్ నేర్చుకోకుండా మీరు ఇంటర్వ్యూకి వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది అంటే మీరు క్రాక్ చేయడం చాలా కష్టం ఓకే సో మరి మీరు ఏ డెవాప్స్ జాబ్ సర్చ్ చేసినా కానీ ఇప్పుడు మీరు లింక్డ్ ఇన్ పేజ్లోకి వెళ్ళి ఏ డెవాప్స్ జాబ్ సర్చ్ చేసినా కానీ మీకు ఫస్ట్ అడిగేది లైనక్స్ లైనక్స్ లేకుండా అసలు మీకు ఎవరు కూడా ఏ జాబు లైక్ హోస్ట్ చేయరు ఓకే సో ప్రిరిక్విజిట్ లైనక్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి అది చాలా మంది దగ్గర మిస్ అవుతుంది ఓకే సో నేను ఎప్పుడు అడిగినా కానీ జనరల్గా నేను అడిగినప్పుడు లైక్ లైన్ ఎక్స్ ఎంత వచ్చు మీకు అనేసి అడుగుతాం మనం రైట్ సో లైన్ ఎంత వచ్చు అని అడిగినప్పుడు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా మంచి రేటింగ్సే ఇచ్చుకుంటారు లైక్ సెవెన్ ఎయిట్ ఇస్తున్నారు రేటింగ్స్ ఓకే బట్ హౌ మచ్ లైక్ ఎంత మీరు డెలివర్ చేయగలుగుతారు అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో మీరు డెలివర్ చేయడం అనేది అంటే మేజర్గా అడిగే క్వశ్చన్స్ చెప్తాను నేను ఓకే సో ఫస్ట్ మీరు మెమరీ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు అండ్ డిస్క్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు అండ్ ఆల్సో హౌ యు ఆర్ గోనా అండ్ ఇప్పుడు ఏదైనా ఈ డిస్క్ అడిషన్స్ కానివ్వండి లేకపోతే డిస్క్ రిమూవల్స్ కానివ్వండి ఇట్లాంటి ఇష్యూస్ కూడా అడుగుతున్నారు ఓఓఎం అంటే ఏంటి అవుట్ ఆఫ్ మెమరీ అంటే ఏంటి కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయి టాప్ కమాండ్ రన్ చేసినప్పుడు మీకు చాలామంది టాప్ కమాండ్ సింపుల్గా రన్ చేస్తారు రన్ చేసిన తర్వాత ఆ టాప్ కమాండ్లో ఏమేమి ఉంటాయి వాల్యూస్ అనేది ఎవరు చెక్ చేయట్లేదు ఓకే సో మీరు మెమొరీ ఎట్లా చెక్ చేస్తారు అంటే మేము టాప్ కమాండ్ యూజ్ చేసి మెమొరీ చెక్ చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ మీరు టాప్ కమాండ్ యూజ్ చేసి మెమొరీ చెక్ చేస్తున్నారు దట్ ఈస్ ఫైన్ బట్ హౌ యువర్ గో డూ ద అంటే దాంట్లో ఏమేమి ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఏమేమి వస్తున్నాయి అనేది మాత్రము ఎవరు ఆన్సర్ చేయలేకపోతున్నారు దట్ ఈస్ ఏమంటారు బిగ్ థింగ్ ఓకే సో మీరు అది ఆన్సర్ చేయలేకపోతే మీరు దానిపైన పని చేయలేదని అర్థం మీరు ఇప్పుడు మెమొరీ ఎట్లా చెక్ చేసే డిస్క్ ఎట్లా చెక్ చేసా అంటే సార్ నేను టాప్ కమాండ్ కొట్టేస్తా చూస్తా టాప్ కమాండ్లో టాప్ కమాండ్లో ఏం చూస్తామనేది చాలా ఇంపార్టెంట్ టాప్ కమాండ్లో నీకు లోడ్ యావరేజ్ అంటే ఏంది దాని వాల్యూస్ వస్తాయి ఆ వాల్యూస్ ఏంది ఆ తర్వాత మీకు సిపియూ పర్సంటేజ్ చూపిస్తుంది మెమొరీ పర్సంటేజ్ చూపిస్తుంది ఆ పర్సంటేజ్ ఏంది పీఐడి చూపిస్తుంది ఆ పీఐడి ఏంది పీపీఐడి ఏంది ఇవన్నీ కూడా యాట్రిబ్యూట్స్ మీకు తెలిసి ఉండాలి ఈ యాట్రిబ్యూట్స్ అన్నీ తెలియకుండా యూ కెనాట్ గో ఫర్ ది ఇంటర్వ్యూస్ ఓకే సో ఇక్కడ చాలామంది అలా ఇంటర్వ్యూస్కి వెళ్ళి చాలామంది దే ఆర్ అనేబుల్ టు క్రాక్ ది జాబ్స్ ఓకే సో అక్కడ చాలామందికి ప్రాబ్లం అవుతుంది ఓకే సో ఖచ్చితంగా మీరు ఎక్స్ నేర్చుకోవాలి సో అందుకనే మనం ఆర్హెచ్సిఎస్ఏ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం మన ఛానల్లో వెళ్ళి ఆర్హెచ్సిఎస్సీ చూడండి ఆర్హెచ్సిఎస్ఏలో మనం చాలా కవర్ చేస్తాం వీఆర్ కవరింగ్ ఎ లాడ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ది ఆర్హెచ్సిఎస్సీ అన్ని అంటే ఇప్పటివరకు బేసిక్స్ మాట్లాడినాము నేను లాస్ట్ క్లాస్లో నెట్వర్కింగ్ గురించి మాట్లాడినా ఈరోజు ప్రాసెస్ గురించి ఈ ప్రాసెస్ అప్లోడ్ చేస్తాను లైక్ వాట్ ఆల్ ద లైన్ ఎక్స్ ప్రాసెసెస్ అని ఓకే ఆ తర్వాత ఐ అప్లోడ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఓకే సో అడ్వాన్స్డ్ స్టేజ్ వరకు వాట్ యూ ది లైన్ఎక్స్ అనేది నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా బట్ యు గైస్ నీడ్ టు ప్రాక్టీస్ మోర్ ఆన్ దట్ ఓకే సో మీకు డెవాప్స్ జాబ్ కావాలి అనుకుంటే ఇది ఖచ్చితంగా ఉండాలి వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డెవాప్స్ జాబ్స్కి వెళ్తున్నప్పుడు చాలామంది ఫస్ట్ రౌండ్ స్క్రీనింగ్ చేస్తున్నారు ఓకే స్క్రీనింగ్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ రౌండ్లో వీడు నిజంగా ఎంప్లాయ కాదా ఓకే వీడు రియల్ టైంలో చేసిందా లేదా వీడికి అసలు ప్రాజెక్ట్ ఐడియా ఉందా లేదా అనే క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నారు ఓకే ఎవరు ఇప్పుడు చూసినట్టయితే మీరు ఏ కంపెనీ అయినా కానీ ఫస్ట్ రౌండ్ ఓన్లీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్సే ఉంటుంది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనే ఫస్ట్ రౌండ్ అయిపోతుంది ఎందుకు ఫిఫ్టీ ట్వంటీ మినిట్స్లో ఫస్ట్ రౌండ్ అయిపోతుందంటే వాళ్ళు మిమ్మల్ని స్క్రీనింగ్ చేస్తున్నారు ఓకే నాట్ ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ ఇప్పటివరకు నేను చూసిన ఆర్గనైజేషన్స్లో లాడ్ ఆఫ్ పీపుల్ డూయింగ్ దిస్ స్టఫ్ ఓకే సో మీకు ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారు రియల్ టైం చేసినా చెయ్యకపోయినా రియల్ టైం అవగాహన ఉండాలి రియల్ టైం అవగాహన లేకుండా మీరు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం ఓకే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రియల్ టైము ఫ్లో తెలిసి ఉండాలి ఓకే నేను ఇది చాలాసార్లు చెప్పినా ఓకే మళ్ళీ చెప్తున్నా రియల్ టైమ్ మీరు చాలామంది నాకు ఫోన్ చేసి అన్న ప్రాజెక్ట్ చేయండి అన్న ఒక ప్రాజెక్ట్ చేయండి అన్న ఒక ప్రాజెక్ట్ చేయండి అన్న అంటున్నా ఓకే ప్రాజెక్ట్ చేస్తాం మనము ప్రాజెక్ట్ నేను చేయడంలో నాకు ఏం ప్రాబ్లం లేదు నేను ప్రాజెక్ట్ చేసినప్పుడు మీకు అది ఏందనేది కూడా ఐడియా ఉండాలి ఓకే సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు నేను ఒక్క ప్రాజెక్ట్ చేసిన అనుకోండి ఇఫ్ ఐ డూ వన్ ప్రాజెక్ట్ మన దగ్గర ఇప్పుడు థౌజండ్ ఎయిట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎయిట్ థౌసండ్ సబ్స్క్రై సారీ ఎయిట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎయిట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్లో మనకి ఎట్లన్నా కానీ ఒక త్రీ టు ఫోర్ థౌజండ్ మెంబర్స్ ఓకే డెవాబ్స్ ప్రాజెక్ట్ డెవాబ్స్ పైన చేసే వాళ్ళే ఉన్నారు మన దాంట్లో మోస్ట్లీ డెవాబ్స్ పైన సర్చ్ చేసే వాళ్ళే ఉన్నారు ఈ ఫోర్ థౌజండ్ మెంబర్స్కి మనం ఒక సింగిల్ ప్రాజెక్ట్ పెట్టినామనుకోండి అట్స్ నో యూస్ ఓకే అది ఎంత వర్కౌట్ అవ్వదు నా తాపత్రయం ఏంటంటే నేను ప్రాజెక్ట్ చేసి చూపిస్తాను కాకపోతే నేను పెట్టిన ప్రాజెక్ట్నే మీరు పెట్టొద్దు అంటే నేను చేసి చూపించిన ప్రాజెక్ట్ మీరు పెట్టొద్దు మీరు ఇప్పుడు ఈ రెజ్యూమ్ అయ్యేది ఏది పెట్టినారో ఏ క్లయింట్ పెట్టినారో ఆ ప్రాజెక్ట్నే మీరు ఫస్ట్ మీకు ఫ్లో అవగాహన ఉండాలి ఏది చేసినా చెయ్యకున్నా మీరు ట్రైనింగ్ వెళ్ళినా వెళ్ళకున్నా ఎందుకంటే మీకు ఈ ఫ్లో అవగాహన లేకపోతే యూ కె నాట్ సర్వైవ్ రైట్ సో మీరు అసలు ఆఫీస్లో ఏం చేస్తారు అప్పుడు రియల్ అన్న రియల్ టైంలో ఏం జరుగుతుందన్న గ్యాప్స్ ఎక్కువ మాకు రియల్ టైం రియల్ టైంలో ఏం జరుగుతుందన్న వదిలేయండి ఫస్ట్ ఓకే సో ఫర్ గెట్ అబౌట్ రియల్ టైం ఓకే సో ఇప్పుడు మనం రియల్ టైం గురించి మాట్లాడతలేము ఓకే సో రియల్ టైమ్ ఇప్పుడు మీరు రియల్ టైం ఎంప్లాయీ కాదు ఓకే మీకు రియల్ టైం అవగాహన లేదు నేను రియల్ టైం చెప్తాను అసలు నేను రియల్ టైం గురించే మాట్లాడతలేను ఓకే సో నేను కూడా రియల్ టైంలో చేస్తలేను అనుకున్నాను ఓకే సో ఇక్కడ మీకు కావాల్సింది ఏంది ఫస్ట్ రియల్ టైం కాదు ఫస్ట్ కావాల్సింది మీకు టెక్నాలజీ ఓకే మీకు ఎంత రియల్ టైం తెలిసినా కానీ ఇప్పుడు మీరు ఓకే ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ రియల్ టైము అవగాహన ఉందనుకోండి మీరు ఒక ట్వంటీ పర్సెంట్ టెక్నికల్ చెప్పినా కానీ త్రూ అయిపోతారు ఇంటర్వ్యూలో మీరు పాస్ అయిపోతారు దిస్ ఈస్ ఫర్ షూర్ కాకపోతే ఈ ట్వంటీ పర్సెంట్ని మీరు ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తారనేది ఇంపార్టెంట్ ఈ ట్వంటీ పర్సెంట్ కూడా ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు అందరి దగ్గర వన్ టూ పర్సెంటే ఉంది ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్ రియల్ టైం పక్కన పెడదాము కొద్దిసేపు రియల్ టైం పక్కన పెడితే మీరు ఈ టెక్నికల్ నాలెడ్జ్ మీకు ఏదైతే టెక్నికల్ నాలెడ్జ్ ఉందో ఇప్పుడు మీరు యాన్సిబుల్ అని పెట్టినారు చాలామంది పెట్టినారు యాన్సిబుల్ టెరా ఫాము ఓకే సిఐసిడి విత్ జెన్కిన్స్ ఓకే అందరికీ లైన్ఎక్స్ వచ్చు కొంతమంది పైథాన్ పెట్టినారు కొంతమంది బ్యాష్ పెట్టినారు ఓకే సో ఈ టూల్స్ అన్నీ పెట్టినారు మళ్ళీ డాకరు హ్యూబన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మళ్ళీ ఇందులో ఈసీ టూ వైపీసీ కొంతమంది అయితే డైనమో డిబి కొంతమంది మైసీక్వల్ ఈ స్టఫ్ అంతా పెట్టినారు బాగుంది కానీ ఇవన్నీ ఎక్కడ వాడతారు అనేది మీకు అవగాహన ఉండాలి కదా మీరు ప్రాజెక్టులో ఇవన్నీ ఎక్కడ వాడుతున్నారు అసలు మీరు యాన్సిబుల్ టెరాఫాము జెన్కిన్స్ లైనక్స్ బ్యాష్ డాకరు క్యూబర్నేటిస్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఈసీ టూ డిబి మై సిక్వల్ ఇవన్నీ మీరు వాడుతున్నారా నిజంగా వాడతారా రియల్ టైంలో రియల్ టైం వదిలేసేయండి అసలు మీరు చేసిన ప్రాజెక్ట్లో మీరు వాడినరా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చేసిన ప్రాజెక్ట్లో మీరు వాడినరా లేదా అనేదే ఎవరైనా కానీ పాయింట్అవుట్ చేసే విషయం ఓకే ఫస్ట్ మీరు మీ ప్రాజెక్టే మీరు కరెక్ట్గా డిజైన్ చేసుకోకుండా ఓకే ప్రాజెక్ట్ అంటే ఏముంటుంది మీరు ఇప్పుడు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అదే ప్రాజెక్టు ఇప్పుడు మీ ల్యాప్టాప్లో ఏదైతే మీరు డిజైన్ చేసుకున్నారో అదే మీరు ప్రాజెక్ట్ కింద కన్వర్ట్ చేయొచ్చు ఆఫీస్లో మీరు ఇప్పుడు రియల్ టైంలోకి వెళ్ళినా కానీ అంత పెద్ద ఏమీ డిఫరెన్స్ ఉండదు మీరు ఏదైతే ఇప్పుడు ప్రాజెక్ట్ మన ల్యాప్టాప్లో చేసుకుంటామో అదే ప్రాజెక్ట్ కింద ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మీరు ఈ ప్రాజెక్ట్నే మీరు ఫస్ట్ డిజైన్ చేసుకోలేకపోతే మీరు జాబ్కి వెళ్ళి ప్రాబ్లమ్ అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఫైదా ఉండదు ఇంటర్వ్యూకి వెళ్ళి ఉపయోగం ఉండదు ఓకే సో ఫస్ట్ మీకు ప్రాజెక్ట్ ఎట్లా డిజైన్ చేసుకోవాలనేది ఫస్ట్ ఖచ్చితంగా తెలియాలి మీకు ఇది తెలియకుండా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయి అనవసరంగా మీ కాన్ఫిడెన్స్ని లూజ్ అవుతున్నారు చాలామంది కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నారు నేను చెప్తున్నా కదా కొంతమంది ఏమో ఓవర్ కాన్ఫిడెంట్ అసలు మీకు తెచ్చా అంటే నాకు వచ్చు నేను చేసేస్తా నాకు ఒక ఓవర్ కాన్ఫిడెంట్ కొంతమంది ఏమో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళే ఇప్పుడు మనం ఏం చేసినామంటే రెజ్యూమెస్ చేస్తున్న వాళ్ళే పంపిస్తున్నా కానీ త్రూ అవ్వలేకపోతున్నారు వాళ్ళు ఎందుకంటే డిజైన్ ఇంపార్టెంట్ అండ్ ఎప్పుడైనా సరే అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అనేది వినాలి ఓకే ఎవరైనా సరే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు కొన్ని ఇంటర్వ్యూ ఎటిక్స్ ఉంటాయి ఓకే ఇంటర్వ్యూ ఎటికెట్స్ ఏమైందంటే ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు ఫస్ట్ మనము ఎప్పుడు కూడా అగ్రెసివ్ ఉండొద్దు మీరు ఎంత తోపైనా సరే మీకు మొత్తము టెక్నాలజీలో ఇన్ అండ్ అవుట్ మీరు ఎంత తోపైనా సరే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అటెండ్ అయినా కానీ ఇప్పుడు నాకు థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే లేదు ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ వాడు చేస్తున్నా కానీ నేను అగ్రెసివ్గా మాట్లాడను వాళ్ళని ఓకే ఎందుకంటే ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు అది అగ్రెసివ్నెస్ ఉండదు అంటే నాకు తెలుసురా బాబు నీకేం తెలుసు అన్న ఫీలింగ్తో ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వద్దు అగ్రెసివ్నెస్తో ఇప్పుడు నేను పంపించిన ఇద్దరు ఇద్దరివి రిజెక్ట్ అయినాయి దే ఆర్ వెరీ గుడ్ ఇన్ టెక్నికల్ ఓకే నాకు ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే వెరీ గుడ్ ఇన్ టెక్నికల్ ఓకే చాలా బాగున్నారు టెక్నికల్ బట్ దే ఆర్ అగ్రెసివ్ వాళ్ళు నా మేము అడిగింది వినట్లేదు దే ఆర్ నాట్ లిజనింగ్ ఓకే ఇది ఫీడ్బ్యాక్ నాకు డైరెక్ట్ ఏది మన జర్మనీ క్లయింట్ నుంచి వచ్చింది ఇది నాకు ఫీడ్బ్యాక్ ఓకే సో వాట్ దే సైడ్ ఈస్ దే ఆర్ టూ అగ్రెసివ్ దే ఆర్ నాట్ లిజనింగ్ టు వాట్ వీఆర్ సేయింగ్ ఫస్ట్ వాళ్ళు చెప్పేది విన్న తర్వాత మనము మాట్లాడాలి అది వాడికి చాలామందికి అఫెన్సివ్ అనిపిస్తుంది ఎందుకంటే మనము యుఎస్ క్లయింట్స్తో యూకే క్లయింట్స్తో జర్మనీ క్లయింట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ మనం వినాలి వాడు ఏం చెప్తున్నాడు అనేది మొత్తం వినాలి విన్న తర్వాత మనం ఆన్సర్ చేయాలి వాడు మళ్ళీ మన ఆన్సర్లు ఏదైనా క్వశ్చన్ అనుకోని దానికి రివర్స్గా మాట్లాడొద్దు ఇది నేను చాలామంది దగ్గర చూసిన అరే ఎందుకు మన దాంట్లోనే సబ్స్క్రైబర్కి నేను ఒకసారి కాల్ చేసిన ఒక సబ్స్క్రైబర్కి ఓకే అంటే మన దాంట్లో ఓపెనింగ్స్ ఉన్నాయి కదా ఐ కాల్డ్ ఇం ఓకే సో నేను మొత్తము స్క్రీనింగ్ చేసిన స్క్రీనింగ్ చేసిన తర్వాత ఐ నో దట్ హీస్ ఫిల్లింగ్ హీస్ గ్యాప్ ఓకే మన గ్యాప్ ఫిల్ చేస్తుంటారని నాకు తెలుసు నాకు రెజ్యూమే చూడగానే అర్థమవుతుంది ఓకే సో నేనేం చేస్తున్నాను నేనేం చెప్పిన అంటే తనకి లాస్ట్లో సో ఇక్కడ కొంచెం గ్యాప్స్ ఉన్నాయి బ్రదర్ నువ్వు ఇది ఇది ఇక్కడ మిస్ అవుతుంది ఇది ఇలా ఆన్సర్ చేస్తే బాగుంటుంది నువ్వు అంటే మనోడు నన్నే రివర్స్ మళ్ళీ క్వశ్చనింగ్ లేదు లేదు యూ లే నో సార్ యూ హ్యావ్ ఆస్డ్ ఇన్ అ డిఫరెంట్ వే సో ఐ ఆన్సర్డ్ దిస్ వే ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్ దిస్ వే ఐ ఆన్సర్డ్ దట్ వే దట్ ఈజ్ నాట్ మై ప్రాబ్లం బ్రో నేను చెప్పిన ఏంటంటే నేను నీకు గ్యాప్ గ్యాప్ ఉంది నీకు నేను ఫిల్ చేద్దామని ట్రై చేస్తున్నాను ఇట్లా వీళ్ళు జర్మనీ క్లయింట్స్ కానివ్వండి యూఎస్ క్లయింట్స్ కానివ్వండి యూకే క్లయింట్స్ కానివ్వండి వీళ్ళు ఏం చేస్తారంటే మనం క్వశ్చన్ మనకి చెప్పలే చెప్పలేకపోయినామనుకో వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు చాలా మటుకు మీరు ఎప్పుడైనా సరే వీళ్ళు అగ్రెసివ్ ఉండరు కొంతమంది ఇండియన్ మన ఇండియన్స్ కొంత అగ్రెసివ్ ఉండొచ్చు కానీ వీళ్ళు అగ్రెసివ్ ఉండరు వీళ్ళు చాలా పొలైట్గా సాఫ్ట్గా ఇంటర్వ్యూస్ చేస్తారు వీళ్ళు ఓకే సో అప్పుడు ఏంది వాళ్ళు ఏంటంటే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటారు మనకి అప్పుడు మనం ఏంది దాన్ని గ్రాప్స్ చేసుకోవాలి గ్రాప్ చేసుకొని దాన్ని తగ్గట్టు వాని తగ్గట్టు మౌల్డ్ అయిపోవాలి సేమ్ ఇంటర్వ్యూ ఇంకొక మనకు సబ్స్క్రైబరే ఇంకొక అతను కూడా జాయిన్ అయ్యి ఓకే హీఈస్ నాట్ స్ట్రాంగ్ ఇన్ టెక్నికల్ ఐ గాట్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద క్లయింట్ హీ నాట్ స్ట్రాంగ్ నాట్ ఎట్ ఆల్ స్ట్రాంగ్ ఓకే మనవాడు అసలు టెక్నికల్గా నాట్ ఎట్ ఆల్ స్ట్రాంగ్ బట్ ద వే హీ ఈస్ స్పీకింగ్ ఓకే ది లిజనింగ్ స్కిల్స్ ఓకే వాడు వింటున్నాడు ఓకే వింటున్నాడు అడిగిన దానికి కరెక్ట్గా చెప్తున్నాడు స్లోగా మాట్లాడుతున్నాడు పొలైట్గా మాట్లాడుతున్నాడు సో దే హ్యావ్ పిక్డ్ హిమ్ టు ది నెక్స్ట్ రౌండ్ ఓకే సో అట్లా వాళ్ళు చూస్ చేసుకుంటారు మనం ఎప్పుడైనా సరే అగ్రెసివ్గా ఉండొద్దు ఫస్ట్ థింగ్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంకోటి ఏంటంటే మీ క్లయింట్ గురించి అడిగినప్పుడు ట్రై టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ క్లయింట్ ఓకే నేను ఇప్పుడు చాలామంది లైక్ అగెయిన్ లైక్ చాలామంది చాలామంది ఎందుకంటే అంటే మనము వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఫిల్ చేసే వాళ్ళే ఉన్నారు గ్యాప్ ఫిల్ చేసుకునే వాళ్ళే ఉన్నారు ఓకే వెన్ ఎవర్ సమ్వన్ ఆస్క్ యూ అబౌట్ యువర్ క్లయింట్ ఓకే సో మీ క్లయింట్ ఏంది ఎవరికి మీరు పనిచేస్తున్నారు అంటే మన ఏం చెప్తున్నానంటే సార్ నేను సో అండ్ సో క్లయింట్కి పనిచేస్తున్నా వాళ్ళది వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ని మేము చూస్తున్నాం అంతే సింపుల్గా చెప్పేస్తున్నారు అసలు అది క్లయింట్ ఎవడు వాడు ఏ లొకేషన్లో ఉన్నాడు యూఎస్లో ఉన్నాడా యూకే క్లయింటా జర్మన్ క్లయింటా ఓకే వాడి బిజినెస్ ఏంది ఓకే వాడి వాడు ఏ టెక్నాలజీ వాడుతున్నాడు ఏ అప్లికేషన్ వాడుతున్నాడు ఆ అప్లికేషన్తో క్లయింట్కి ఏమి ఉపయోగం ఆ తర్వాత దీన్ని మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అనేది మీకు ఖచ్చితంగా తెలుసు మీరు రెజ్యూమేలో పెట్టింది కూడా మీకు తెలియకపోతే చాలా కష్టము నేను మీకు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా అదే ఉంటుంది మళ్ళీ అదే సేమ్ స్టోరీ రన్ అవుతుంది మీకు జాబ్ కావాలంటే ఫస్ట్ మీరు రియల్ టైం రియల్ టైం రియల్ టైం అనకండి ఓకే చా నాకు తెలుసు రియల్ టైం ఎవరు ఎప్పుడు మార్కెట్లో ఎవరి దగ్గర అవగాహన లేదు రియల్ టైం ఎవరు మీకు అందుబాటులో లేదని నాకు ఐడియా నాకు తెలుసు ఆ విషయం కానీ ఇక్కడ మీకు మిస్ అవుతుంది ఏంటంటే రియల్ టైం పక్కన పెట్టినా మీరు టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారనేది మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం మీరు ఫస్ట్ మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నారా లేదా టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న తర్వాత మీరు రియల్ టైం గురించి ఆలోచించారు రైట్ మీకు టెక్నికల్గా మీరు స్ట్రాంగ్ లేనప్పుడు మీరు రియల్ టైం ఎందుకు మీకు ఫస్ట్ మీరు టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు మీ ఇంటర్వ్యూ ఎట్లా చేస్తున్నారు వాడు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాడు అనేదానికి చాలా కారణాలు ఉంటాయి ఇంకోటి ఈ మధ్య చాలామంది దగ్గర ఏంటుంది ఏంటంటే ఫస్ట్ రౌండ్ స్క్రీనింగ్లోనే చాలామంది కొన్ని మేనేజరల్ మేనేజింగ్ స్కిల్స్ అడుగుతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఒక జాబ్ అంటే ఒక కొత్తగా జాయిన్ అయినావు ఓకే యు ఆర్ ఏ న్యూ జాయిన్ ఓకే నీ దగ్గర అసలు లాగిన్సే లేవు ఓకే షిఫ్ట్లో నువ్వు ఒక్కన్ వే ఉన్నావు దర్ ఇస్ అ సిచ్యువేషన్ సో షిఫ్ట్లో నువ్వు ఒక్కన్ వే ఉన్నావు అక్కడ ఎవ్వరు లేరు మీ కొలీగ్స్ లేరు సీనియర్స్ లేరు ఎవ్వరు లేరు అప్పుడు నువ్వు ఎట్లా ట్యాకిల్ చేస్తావు ఇష్యూని ఎట్లా మేనేజ్ చేస్తావు ఇది ఎప్పుడైనా సరే మీరు పొలైట్గా ఓకే అండ్ టీమ్ కోసమే ఓకే విత్ ఇన్ ది టీము మాట్లాడతారా మీరు మేనేజర్తో మాట్లాడతారా ఎవరు హెల్ప్ తీసుకుంటారు తీసుకున్న తర్వాతనే మనము ప్రొసీడ్ అవుతాము అండ్ చాలా జాగ్రత్తగా పొలైట్గా ఆన్సర్ చేయాలి ఇట్లాంటి క్వశ్చన్స్ మేనేజర్ స్కిల్స్ అడిగినప్పుడు ఓకే అండ్ ఆల్సో మీకు ఇప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పిన మన మనోన్కి ఒకరికి మన సబ్స్క్రైబర్కి ఒకరికి అడిగారు ఓకే సో ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది ఒక జూనియర్ ఉన్నాడు ఓకే వాడికి అసలు ఏం తెలియదు హీఈస్ నిల్ ఓకే అంటే ఫ్రెషర్ అనుకోండి ఓకే సో మీరు కొత్తగా జాయిన్ అయ్యారు యు ఆర్ ద పర్సన్ ఓకే సో హూ జాయిన్ న్యూలీ ఓకే ఇంకో సీనియర్ పర్సన్ ఉన్నాడు హీఈ్ ఆన్ లీవ్ ఓకే సో మీరు ఏం చేస్తారు ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది హౌ యు ప్రయారిటైజ్ ప్రయారిటైజేషన్ వచ్చేసి ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ మీరు దేన్ని ప్రయారిటైజ్ చేస్తారు ఎట్లా ప్రయారిటైజ్ చేస్తారు అనేది మీకు త్రూ ఇన్సిడెంట్స్ మీరు ఏ సివియారిటీ వన్ సివియారిటీ టూ సివియారిటీ త్రీని చూసుకొని దేన్ని మీరు ప్రయారిటైజ్ చేస్తారు ఓకే ఈ జూ ఈ జూనియర్ ఈ జూనియర్ని ఏం చేస్తారు మీరు ఎప్పుడైనా సరే మీకంటే తక్కువ నాలెడ్జ్ ఉన్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మీరు నాలెడ్జ్ షేర్ చేస్తారు ఓకే విల్ షేర్ యువర్ నాలెడ్జ్ అండ్ యూ విల్ యూ ట్రైన్ దేమ్ ఓకే మీరు వాళ్ళని ట్రైన్ చేసి మీరు ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తామని చెప్పాలి ఓకే సో దట్ నథింగ్ బట్ యూఆర్ బీయింగ్ అంటే మీరు ఒక లీడర్షిప్ తీసుకున్నట్టు ఇక్కడ మీకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర ఓకే సో ఇఫ్ యూ హ్యావ్ అ మో ఇఫ్ సమ్ వన్ యాప్స్ మోర్ నాలెడ్జ్ దెన్ యూ యూ గో టు దేమ్ అండ్ రిక్వెస్ట్ దేమ్ ఓకే సో ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మన దాంట్లో ప్రాసెస్ ఎట్లా చేస్తున్నారు ఓకే సో ఈ సివియారిటీస్ మనం ఎట్లా మేనేజ్ చేస్తాము క్లయింట్కి ఎట్లా అప్రోచ్ అవుతాము ఓకే ఎట్లా మనము రిజాల్వ్ చేస్తాము అనేది మనము మన సీనియర్స్ దగ్గర తెలుసుకుంటాం జూనియర్స్కి అయితే ట్రైన్ చేస్తాం సో ఈ విధంగా మీరు మీ ఆన్సర్ ఈ విధంగా ఉండాలి అంతేగాని చాలా మంది ఏం చేస్తున్నారంటే లేదు ఐ విల్ ఐ విల్ ట్రై మై బెస్ట్ రిజాల్వ్ ది ఇష్యూ నేను గూగుల్లో చెక్ చేస్తాను నేను అక్కడికి వెళ్ళి చెక్ చేస్తాను మసీ నేను నా ఫ్రెండ్స్ని అడిగి చెక్ ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే ఇఫ్ వన్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఏ ప్రాజెక్ట్ ఓకే రియల్ టైంలో మీరు ఒక ప్రాజెక్ట్కి పనిచేస్తున్నారంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ వర్కింగ్ ఫర్ టీసీఎస్ మీరు ఇన్ఫోసిస్లోనో ఐబిఎమ్లోనో మీ ఫ్రెండ్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి నేను కనుక్కుంటా వాళ్ళకి కాల్ చేసి ఇది ఎట్లా చేయాలి మా ప్రాజెక్ట్ ఇట్లుంది అని చెప్పొద్దు ఓకే దిస్ ఈస్ ద సెన్సిటివ్ థింగ్ ఓకే సెన్సిటివ్ థింగ్ అంటే ఇది మళ్ళీ సెక్యూరిటీ థింగ్ అయిపోతుంది కదా సెక్యూరిటీ రిలేటెడ్ ఇది ఎప్పుడు కూడా ఈ ఆన్సర్ చెప్పొద్దు మీరు బయట ఫ్రెండ్స్ని లేకపోతే నా ప్రీవియస్ ఆఫీస్కి కాల్ చేస్తాను నా ప్రీవియస్ ఆఫీస్ సీనియర్స్కి కాల్ చేస్తాను ఓకే సో దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ యూ షుడ్ రిమెంబర్ చాలామంది అడుగుతున్న విషయాలు ఇవన్నీ ఎప్పుడైనా సరే మీకు ఆన్సర్ తెలియదు అని కాదు ఓకే సమయ స్ఫూర్తితో ఆన్సర్ చేయాలి సమయస్ఫూర్తి అంటే నథింగ్ బట్ టీము టీం వర్క్ కంపెనీ రెండు ఈ మూడే ఏదైనా సరే ఎందుకు చేస్తున్నాము టీము నా టీం కోసం చేస్తున్నా టీం వర్క్తో చేస్తాను మాకు జూనియర్స్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తా సీనియర్స్ ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను మా మేనేజర్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మేనేజర్తో మాట్లాడతా ఎట్లా రిజాల్వ్ చేయాలో కనుక్కుంటా లేదంటే క్లయింట్ని అప్రోచ్ అవ్వాలంటే సివిఆర్టీస్ బట్టి నేను చూసుకొని సివియారిటీస్ని నేను అప్రోచ్ అవుతుంది సివియారిటీస్ని బట్టి నేను ఇష్యూస్ రిజాల్వ్ చేస్తాను ప్రయారిటైజేషన్ అని క్వశ్చన్ ఓకే సో ఈ విధంగా ఉండాలి మీ ఆన్సర్స్ అన్నీ కూడా ఓకే సో ఏది కూడా నేనే చేస్తా మీ ఐ అనేది ఉండదు వి అనేదే ఉంటుంది ఆర్గనైజేషన్లో ఓకే ఎవరైనా చూసేది ఏంటంటే మనం చేయాలి మనం అందరం కలిసి చేయాలి మనం ఉండాలి మన ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలి అనే మాట్లాడాలి మనం నేనే చేస్తాను నాకు అన్నీ తెలుసు నేను తీసుకెళ్తా ప్రాజెక్ట్ని మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా మీరు ఎంత టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నా కానీ ఈ విషయాలు మనం మాట్లాడద్దు ఓకే సో ఎవ్రీ టైమ్ యూ షుడ్ స్పీక్ అబౌట్ ది టీమ్ మేనేజ్మెంట్ టీమ్ స్కిల్స్ టీమ్ లీడర్గా మ్యా మీరు టీమ్ లీడర్గా యాక్ట్ చేస్తున్నట్టుగా మీరు ఆన్సర్ చేయాలి ఓకే సో దాట్ ఈజ్ వన్ థింగ్ ఓకే సో ఇది ఒక క్వశ్చన్ ఓకే సో ఇంకోటి వచ్చేసి లైక్ ఐ సైడ్ ఎక్స్ ఓకే నేను మాట్లాడిన ఫస్టే కానీ మళ్ళీ చెప్తాను మీకు ఓకే సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే చాలామంది ఇంటర్వ్యూ జాయిన్ అవ్వగానే ఎక్స్ వచ్చా ఫస్ట్ క్వశ్చన్ హౌ గుడ్ యు ఆర్ ఇన్ ది లైన్ ఎక్స్ చాలామంది కూడా లైక్ నాకు తెలిసి సెవెన్ టు ఎయిట్ రేట్ చేస్తారు ఓకే సెవెన్ టు ఎయిట్ అంటే లైక్ ఇట్ యు ఆర్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని అర్థం ఓకే మీకు చాలా అంటే మీరు మళ్ళీ అరే వీడు ఎక్కువ అడుగుతున్నాడు నేను ఫోర్ టు ఫైవ్ చెప్తా అనొద్దు ఫోర్ టు ఫైవ్ చెప్తే మళ్ళీ మీకు నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అంటే వీడికి రాదు ఎక్స్ అని పడుతుంది మీరు సెవెన్ టు ఎయిట్ చెప్పినా కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టు మీరు ఉండాలంటే స్ట్రాంగ్ ఎప్పుడు ఉంటారు మీరు నేర్చుకుంటేనే మీరు డెవాప్స్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాము లేదంటే క్యూబనేటర్స్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను యాన్సిబుల్ యాన్సిబుల్ అయితే పక్కా ఉండాలి మీకు యాన్సిబుల్ ఇంటర్వ్యూస్కి అంటే యాన్సిబుల్కి వెళ్తే మాత్రం లైనక్స్ పక్కా ఉండాలని చెప్తారు యాన్సిబుల్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను నేను టెరాఫామ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా ఏడబ్ల్యూఎస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా అసలు మీరు అడగండి ఏ ఇంటర్వ్యూలో లైనక్స్ అడగారు చెప్పండి లైనక్స్ అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి లైనక్స్ తెలియకుండా మీరు డెవాప్స్ నేర్చుకోవద్దు హ్యూమర్నిటీస్ డెవాస్ యాన్సిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ ఏడబ్ల్యూస్ ఏది కూడా నేర్చుకోవద్దు మీరు మీరు ఫస్ట్ లైనక్స్ నేర్చుకున్న తర్వాతనే ఇవన్నిటికి ఆప్ చేయాలి మీరు మీరు లైనక్స్ నేర్చుకోకుండా ఇవన్నీ ఏది ఆప్ చేయొద్దు ఇంకోటి డెవాప్స్లో చాలామంది ఇప్పుడు నాకు మొన్న ఒక అతను మెసేజ్ పెట్టినాడు అది నేను మాట్లాడుతాను తర్వాత ఆ ప్రోగ్రామింగ్ గురించి ఓకే సో ఫస్ట్ అయితే లైనెక్స్ ఓకే సో వాట్ ఎవర్ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓకే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి మీరు ఇండస్ట్రీలోకి రావాలంటే ఫస్ట్ మీకు లైనక్స్ అవగాహన ఉండాలి డన్ ఓకే సో ఫుల్ స్టాప్ సో ఇది లేకుండా మీరు ఏ ఏ టెక్నాలజీని నేర్చుకోవద్దు ఫస్ట్ లైనక్సే సో లైనెక్స్లో ట్రబుల్ షూటింగ్ ఎట్లా చేస్తారు అనేది మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి లైనక్స్లో ట్రబుల్ షూటింగ్ అంటే మీరు మెమొరీ ఎట్లా చెక్ చేస్తారు డిస్క్ ఎట్లా చెక్ చేస్తారు ఓకే అండ్ ఆల్సో కమాండ్స్ ఏంటివి ఎస్ఎస్ఎస్ ఎట్లా చేస్తారు ఓకే వాట్ ఆర్ ద ఇష్యూస్ యూ ఫేస్ విపిఎన్ అంటే ఏంది విపిఎన్ కనెక్షన్ ఎట్లా చేస్తారు రిమోట్ కనెక్షన్స్ ఎట్లా మీరు ఎట్లా లాగిన్ అవుతారు జంప్ బాక్స్ అంటే ఏంది ఓకే జంప్ బాక్స్ అన్నా కానీ జంప్ సర్వర్ అన్నా కానీ ఒకటే ఓకే సో జంప్ బాక్స్ జంప్ సర్వర్ అంటే ఏంది అసలు దీంట్లో నుంచి మనం ఎట్లా లాగిన్ అవుతాం బ్యాషియన్ సర్వర్ ఓకే బ్యాషియన్ అన్నా జంప్ బాక్స్ అన్న జంప్ సర్వర్ అన్న ఇవన్నీ ఒకటి ఓకే సో బ్యాషియన్ సర్వర్ అంటే ఏంది ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది నేను అడిగిన అంటే మీకు టాప్ కమాండ్ తెలుసా అని యా టాప్ కమాండ్ తెలియ టాప్ కమాండ్ అయ్యా ఐ నో అవు టు చెక్ మెమరీ ఎట్లా చెక్ చేస్తారో తెలుసు అంట బట్ టాప్ కమాండ్ మీకు ఏమేమి డిస్ప్లే చేస్తుంది ఏం వాల్యూస్ ఉంటాయి అందులో ఆ వాల్యూస్ ఎందుకు యూజ్ చేస్తున్నారు మీరు మెమొరీ కమాండ్స్ ఏమేమి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓఎం ఓఎం కిల్లర్ అని ఉంటుంది ఓఎం అంటే ఏంది అసలు అవుట్ ఆఫ్ మెమరీ మనకి ఇష్యూ వచ్చినప్పుడు మనము ఎట్లా రిజాల్వ్ చేస్తాము ఎట్లా ట్రబుల్ షూట్ చేస్తాము ఓకే సో ఈ ఇష్యూస్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి మీరు డెవాప్స్కి వెళ్ళండి ఏ టెక్నాలజీకైనా వెళ్ళండి ఓకే ఇదైతే డన్ అండ్ డన్ ఓకే సో లైన్ఎక్స్లో ఖచ్చితంగా మీకు అవగాహన ఉండాలి నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ నెట్వర్కింగ్లో కూడా మీకు అవగాహన ఉండాలి చిన్న చిన్న విషయాలు విపిఎన్ అంటే ఏంది లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంది ఫైర్ వాల్ అంటే ఏంది రివర్స్ ప్రాక్సీ ఏంది ఫార్వర్డ్ ప్రాక్సీ ఏంది ఓకే సో చిన్న విషయాలు ఓకే సో పబ్లిక్ ఐపి అంటే ఏంది ప్రైవేట్ అంటే ఏంది ఓకే మళ్ళా నాట్ అంటే ఏంది డిఎన్ఎస్ ఏంది డిహెచ్సిపి ఏంది ఓకే తర్వాత వర్చువల్ ఐపి అంటే ఏంది విఐపి ఎందుకు యూజ్ చేస్తాము మనం ఎక్కడ యూజ్ చేస్తాము వర్చువల్ ఐపీ యూస్ చేస్తే అసలు ఏ హెచ్ఏ ఎట్లా చేస్తాము ఓకే ఈ ఈ ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన ఈ విషయాలన్నీ కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ ఉంటేనే మీరు డెవాప్స్కి ప్రిపేర్ అవ్వండి ఓకే డైరెక్ట్గా డెవాప్స్కి ఎవ్వరూ ప్రిపేర్ అవ్వద్దు ఓకే సో ఇవన్నీ తెలియకుండా మీరు డైరెక్ట్గా డెవాప్స్కి ప్రిపేర్ అయితే ఫస్ట్ మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం చాలా కష్టమైపోతుంది ఓకే సో ఫస్ట్ ఈ థింగ్స్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ మీరు కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది అంటే ఫర్ ఇప్పుడు మీరు ఎంత మంచిగానే మాట్లాడండి ఓకే సో హౌ ఫాస్ట్ యు టాక్ ఓకే సో హౌ గుడ్ యు ఆర్ ఇన్ గ్రామర్ ఆల్ దో స్టఫ్ ఓకే సో అదంతా కూడా మనకు అవసరం లేదు వెన యు యు ఆర్ అటెండింగ్ ఇంటర్వ్యూ ఓకే ది ఫస్ట్ థింగ్ ఇస్ మీరు మాట్లాడేది అవతల వాడికి అర్థమవుతుందా లేదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే మాట్లాడేది అర్థమవుతుందా లేదు ఇవన్నీ కూడా నేను నిజంగా నేను రియలైజ్ అవ్వలేదు అంటే లైక్ సి వెన్ ఐ ఆమ్ డూయింగ్ ఇంటర్వ్యూస్ ఓకే సో మై వే ఆఫ్ డూయింగ్ ఇంటర్వ్యూస్ ఆర్ డిఫరెంట్ రైట్ సో నా నా స్కోప్ ఆఫ్ లుకింగ్ వేరే ఉంటుంది నాకు లైక్ వెన్ ఎవర్ వీ స్టార్టెడ్ ప్రొవైడింగ్ ది రిసోర్స్ ఓకే మనం ఎప్పుడైతే రిసోర్స్ని ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసినామో వెన్ ఎవర్ వీఆర్ గెటింగ్ ది ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద క్లయింట్ ఓకే క్లయింట్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తున్నప్పుడు ఐ లైక్ నేను కూడా ఓకే వీళ్ళు ఇట్లా చెక్ చేస్తున్నారనమాట అంటే హౌ దే ఆర్ ఫిల్టరింగ్ అవుట్ ద పీపుల్ అనేది ఓకే సో రిసోర్స్ మనం క్లయింట్కి సెండ్ చేస్తున్నప్పుడు ద ఫీడ్బ్యాక్స్ ఎవర్ ద ఫీడ్బ్యాక్స్ యాప్ కాబట్టి ఓకే సో ఇప్పుడు నేను చెప్పిన పైన అన్నీ కూడా వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్సే ఎక్కడ ల్యాగ్ ఉంది స్టూడెంట్స్లో అనేది ఓకే సో ఇక్కడ ఏమవుతుందంటే మన వాళ్ళు చెప్పేది అగ్రెసివ్గా చెప్తున్నారు అండ్ ఆల్సో ఫాస్ట్ ఓకే ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా చెప్పేస్తుంటారు అంత ఫాస్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు స్లో మీరు ఏం చెప్తున్నా కానీ స్లోగా ఓకే స్లోగా ఇన్ ద సెన్స్ మరీ స్లోగా కాదు ఓకే మామూలుగా ఉండాలి ఓకే సో మా ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే

స్లోగా ఇంకోటి ఏంటంటే చాలామంది ఎక్కడ దొరికిపోతున్నారంటే సార్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయగానే ఏం చెప్తాడంటే వాడి పేరు చెప్తాడు ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ గైస్ ఆర్ ఓకే సో ఇప్పుడు మీరు ఎవరికన్నా రామ్ అనేవాడికి ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకోండి ఓకే హాయ్ రామ్ దిస్ ఇస్ కిషోర్ ఐ కాల్డ్ యూ ఫర్ డేవాస్ ఇంటర్వ్యూ అని అనుకోండి మీరు వెంటనే ఏమనాలి హాయ్ కిషోర్ అనాలి అంతేగాని హాయ్ సార్ చెప్పండి సార్ ఎస్ సార్ విల్ డూ లైక్ దిస్ సార్ విల్ డూ లైక్ దట్ సార్ సార్ వద్దు సార్ మనం వాడం ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫోర్ ప్లస్ ఇయర్స్ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని త్రీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నాక మీరు ఐటీలో ఎవ్వరు కూడా ఎవరిని సార్ అని పిలువరు ఓకే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకే ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూ గైస్ నో ఆర్ డోంట్ నో నో వన్ కాల్స్ సార్ సార్ అని మనం ఎవ్వరినీ సంబోధించాం ఓకే ఈవెన్ ఇఫ్ ఈ సీఈఓ ఆఫ్ ద కంపెనీ ఓకే మనం వాళ్ళని పేరు పెట్టే పిలుస్తాం ఓకే సో నేమ్తోనే వాళ్ళని మనము కాల్ చేస్తాం ఓకే సో విఆర్ నాట్ గోయింగ్ టు కాల్ దమ్ మెస్ సార్ ఆర్ సంథింగ్ ఓకే సో ఇది మానేయండి నేను చాలామంది దగ్గర చూసిన ఓకే సో ఫస్ట్ ఇక్కడ కూడా చాలామంది దొరికిపోతారు మీరు సార్ అంటున్నారంటే వాడికి అర్థమైపోయినట్టే మీరు జెన్యున్ ఎంప్లాయీ కాదు అని ఓకే సో ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు వాడి పేరు చెప్పినప్పుడు వాడి పేరు గుర్తు పెట్టుకొని ఓకే వాడి ఊకే పేరు పిలువకున్నా సరే సార్ జనరల్ అయితే సార్ అని పిలువ మనం ఓకే రియల్ టైం ఊరికే వాడి పేరు కాకుండా కూడా అవసరం లేదు కదా సార్ అని పెట్టకండి వాడి పేరు కూడా పెట్టకండి ఓకే సింపుల్గా ఆన్సర్ చేయండి వాడు చెప్పిన క్వశ్చన్ ఓకే లాస్ట్లో ఇంటర్వ్యూ అంతా అయిపోయినాక వాడి పేరుతో థ్యాంక్ యూ కిషోర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అని చెప్పండి వాడికి ఎందుకంటే వాడి కూడా తెలుస్తుంది ఓకే వీడికి నా పేరు గుర్తుంది అండ్ ఆల్సో ఈస్ కాలింగ్ విత్ మై నేమ్ అంటే వీడు కొంచెం జెన్యున్ ఎంప్లాయే వీడు ఫేక్ ఎంప్లాయీ కాదన్న ఒక అవగాహనకు వస్తారు ఓకే సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అగ్రెసివ్నెస్ ఉండకుండా స్లోగా స్లో అండ్ స్టడీ ఓకే సో మీరు ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు ఇంటర్వ్యూ ఇట్లా మాట్లాడితే మాత్రం ఓకే సో నెక్స్ట్ వచ్చేసి నేను ఐ వాజ్ టాకింగ్ అబౌట్ లైనెక్స్ మాట్లాడినాము స్లోనెస్ అగ్రెసివ్నెస్ ఉండొద్దు అని చెప్పినాము యూ షుడ్ లిజన్ అని చెప్పినాము ఓకే అండ్ ద ఫ్లో ఓకే సో ఫ్లో ఇక్కడ మాట్లాడలేదు మనం ఎక్కువ ఓకే సో విల్ డిస్కస్ ఆన్ ది ఫ్లో ఓకే సో ఫ్లో ఓకే మీరు ఏ టూల్ వాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గిట్ ఉంది ఓకే గిట్ నుంచి పైప్ లైన్ ఎట్లా క్రియేట్ చేస్తారో యూజింగ్ జెన్కిన్స్ ఓకే ఇక్కడ చాలా మంది మిస్ అవుతుంది నేను ఆల్రెడీ ఒక ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ క్లియర్గా డయాగ్రామ్ డ్రా చేసి చూపించిన ఓకే ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యు గైస్ హ్యావ్ సీన్ దట్ ఆర్ నాట్ ఓకే సో మీకు ఎవరైనా సరే డెవాబ్స్కి వెళ్తున్న వాళ్ళు ఓకే ఇప్పుడు నా ఆర్కిటెక్చర్ ఎట్లుంటుంది అంటే ఇది నా గిట్టు ఫర్ అప్లికేషన్ ఓకే ఇది నా గిట్ ఫర్ ఇన్ఫ్రా ఓకే సేమ్ ఉండొచ్చు సేమ్ గిట్ కూడా వాడచ్చు మనం ఓకే సో ఇన్ఫ్రాకి వేరే పైప్ లైన్ ఉంటుంది అప్లికేషన్కి వేరే పైప్ లైన్ ఉంటుంది ఓకే ఎందుకు రెండు మిక్స్ చేయొద్దు మనం ఓకే సో ఇట్లా ఒక ఆర్కిటెక్చర్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఏంటంటే సింపుల్ అండ్ రియలిస్టిక్ రియల్ టైం ఆర్కిటెక్చర్ ఇది ఓకే సింపుల్గా ఇట్లా డిజైన్ చేసుకుంటేనే మీకు వర్కౌట్ అవుతుంది ఎందుకంటే చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అంటే నేను డాకర్ పెట్టాలనా డాకర్ క్యూబనేటిస్ పెట్టాలనా విఎం పెట్టాలనా అనే దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ ఇట్లా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ క్రియేట్ చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లము ఉండదు ఓకే సో వాట్ ఆర్ డూయింగ్ యూ ఆర్ డెప్లాయింగ్ ఇన్ఫ్రా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ విఎమ్స్ డెప్లాయ్ చేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్తో అంటే ఎట్లా చేస్తారు యూజింగ్ ఐఏసీ అంటే టెరాఫామ్ ఓకే టెరాఫామ్తో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే కోడ్ని డెప్లాయ్ చేసుకుంటున్నారు ఓకే అండ్ ఆల్సో ఇక్కడనే మీరు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ కూడా వాడచ్చు వాడాలనుకుంటే ఓకే ఆర్ఎల్స్ మీరు అప్లికేషన్లో ఇక్కడి నుంచి ఎట్లా కనెక్ట్ అవుతారు విఎంకి యూజింగ్ జెన్కిన్స్ లగ్గిన్తో ఎట్లా కనెక్ట్ అవుతారు ఎట్లా చేస్తారు చేస్తారనేది ఇంపార్టెంట్ ఓకే సింపుల్ ప్రాజెక్ట్స్ సింపుల్ ప్రాజెక్టే కానీ మీకు ఇట్లా డిప్లాయ్ చేసి ఇట్లా ఉంటుంది ఆర్కిటెక్చర్ అనేది మీకు ఎక్కడ కూడా మీరు ఏ యూడమ్లో ఎత్తుకినా దొరకదు మీరు ఏ కోర్స్ ఎరాలో ఎత్తుకినా దొరకదు స లర్కి వెళ్ళినా దొరకదు కాల్టెక్లో ఇప్పుడు డెవాప్స్ కాల్టెక్ అని చెప్తున్నాడు ఓకే అది ఎంత సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఫీజు ఓకే వాళ్ళు కూడా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఆర్కిటెక్చర్ ఇట్లా ఉంటుందని చెప్పారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఐడియా లేదు అవగాహన లేదు రియల్ టైంలో ఎట్లా వర్క్ చేస్తారు ఏం వర్క్ చేస్తారు అనేది ఓకే మీరే ఎందుకు డిజైన్ చేసుకోరు నాకు అర్థమవుతుంది ఇప్పటికి కూడా నాకు నాకు ఒకటే క్వశ్చన్ ఏంటంటే సి నేను ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ మై జాబ్ ఓకే నేను జాబ్ చేసుకుంటేనే యామ్ డూయింగ్ లాడ్ ఆఫ్ స్టఫ్ ఓకే నేను మీకు లైవ్ చేస్తున్నా మీకు ప్రాజెక్ట్స్ చేసి చూపిస్తున్నా నేను వీడియోస్ చేసి చూపిస్తున్నా ఓకే ఏది నేను ఎవ్రీ డే నా టెన్ అవర్స్ జాబ్స్ టెన్ అవర్స్ జాబ్ కాకుండా ఇవన్నీ కూడా చేస్తున్నాయి నేను అంటే ఐఎమ్ ట్రైంగ్ టు స్పెండ్ ఎట్లీస్ట్ ఎక్స్ట్రా టూ అవర్స్ ఎక్స్ట్రా టూ అవర్స్ నేను స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నా ఇవన్నీ చేద్దామని మీకు ఇప్పుడు ఎట్లా చూసుకున్నా ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ టైం మీరు జాబే చేయట్లేదు చాలామంది చాలామంది కూడా నాకు జాబ్ కావాలి నాకు జాబ్ కావాలి నాకు జాబ్ కావాలని తిరుగుతున్నారు ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ టైం మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థమవుతుంది సింపుల్ ఒక ఫ్లో తయారు చేసుకోవడానికి ఏమవుతుంది సింపుల్ ఫ్లో సింపుల్గా ఎట్లా ఉంటుంది ఈ ఫ్లో ఎలా ఉంటుంది ఇక్కడ ఏ షోస్ ఏం చేయాలి ఇక్కడ ఏ షోస్ ఏం చేయాలి ఇప్పుడు చాలామంది జెన్కిన్స్లో పైప్ లైన్ బ్రేక్ అయితే ఏం చేస్తారు ఆ క్వశ్చన్ రేజ్ చేసుకోవాలి మీరే ఓకే ఇక్కడ పైప్ లైన్ మిస్ ఇక్కడ పైప్ లైన్లో బ్రేక్ అయింది నా బిల్డ్ దగ్గర ఏదో ఫెయిల్ అవుతుంది అప్పుడు నేను ఏం చేయాలి ఎవరికి నోటిఫై చేయాలి ఎవరికి నోటిఫికేషన్ వెళ్తుంది ఏ డెవలపర్కి వెళ్తుంది ఓకే అసలు జెన్కిన్స్ వాడుతున్న మనకి జెన్కిన్స్ చాలామంది ఏం చేస్తున్నారు అంటే జెన్కిన్స్ విత్ మైక్రో సర్వీసెస్ పెడుతున్నారు ఓకే కానీ జెన్కిన్స్ విత్ మైక్రో సర్వీసెస్ ఫీజిబుల్లా కాదా అని ఎవరన్నా ఆలోచించారా జెన్కిన్స్తో మీరు మైక్రో సర్వీసెస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చా జెన్కిన్స్ ఎంతవరకు మీకు మైక్రో సర్వీసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి దోహదపడుతుంది చాలా కష్టం జెన్కిన్స్తో మనం అసలు మైక్రో సర్వీసెస్ చేయము ఎప్పుడైనా సరే జెన్కిన్స్తో మనము ఎక్కువగా మొనలైథిక్ అప్లికేషన్సే చేస్తాం మీరు గమనించినట్టయితే ఓకే సో ఇది ఈ ఈ కాన్సెప్ట్ కూడా చాలామంది మిస్ అవుతున్నారు మైక్రో సర్వీసెస్ పెట్టినావు బాగానే ఉంది నేను మొన్న అడిగిన ఎన్ని మైక్రో సర్వీసెస్ ఉన్నాయంటే మనోడు థౌజండ్ ఏమో చెప్పిండు ఓకే థౌజండ్ మైక్రో సర్వీసెస్ ఉన్నాయా థౌజండ్ మైక్రో సర్వీసెస్ మరి ఎట్లా మేనేజ్ చేస్తున్నాను ఏ టూర్ వాడుతున్నావు ఏ ఎట్లా ఫ్లో ఉంటుంది ఎన్ని పైప్ లైన్స్ ఉన్నాయి దీనికి థౌజండ్ మైక్రో సర్వీసెస్ అంటే ఎన్ని పైప్ లైన్స్ ఉన్నాయి చాలామంది డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు ఓకే సో దేర్ విల్ బిల్ లాడ్ ఆఫ్ క్వశ్చన్స్ ఓకే సో చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మనం మాట్లాడాలి ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏదంటే అది ర్యాండమ్గా ఏది వస్తే అది మనం నోట్తో చెప్పేది నంబర్స్ నంబర్స్ విల్ గివ్ యూ లైక్ వీక్ పెద్ద పెద్ద షాకులు ఇస్తాయి నంబర్స్ ఓకే సో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు మీరు మీ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఓకే ప్రొడక్షన్ సర్వర్స్ ఎన్ని డెవలప్మెంట్ సర్వర్స్ ఎన్ని టెస్ట్ సర్వర్స్ ఎన్ని ఓకే రెప్ అంటే సేమ్ రెప్లికేషన్స్ రెప్లికేషన్ ఉందా ఓకే విఎమ్స్ వార్త ప్రొడక్షన్లో మీకు థౌజండ్ సర్వర్స్ ఉంటాయి డెవలప్మెంట్ థౌసండ్ సర్వర్స్ ఉంటాయి కదా పెద్ద ఎన్విరాన్మెంట్ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు లిస్ట్ డౌన్ చేసుకోవాలి నోట్ డౌన్ చేసుకోవాలి ఇవన్నీ సింపుల్ థింగ్స్ మీకు మళ్ళీ మళ్ళీ మీకు వేరే వాళ్ళు వచ్చి ఇట్లా ఉంటుంది ఇట్లా ఇట్లా చేసుకోవాలి మీకు ఏ విధంగా ఉంటుంది అని చెప్పాల్సిన అవసరం లేదు ఫ్లో అనేది ఖచ్చితంగా మీరు చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలో అగ్రెసివ్నెస్ ఓకే అండ్ ఆ సార్ అని పిలవడము ఓకే మీకు మీ క్లయింట్ గురించి అవగాహన మీ ప్రాజెక్ట్లో ఏం టూల్స్ వాడుతున్నారు ఎక్కడ వాడుతున్నారు ఓకే ఆర్కిటెక్చర్ ఏంది ఓకే ఈ ఆస్పెక్ట్స్ మీకు తెలిస్తే ఓకే ఇప్పుడు నేను చూపించిన ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు తెలిస్తే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం మీకు జాబ్ వచ్చేసినట్టు ఓకే ఆ తర్వాత యువర్ ఆర్ టెక్నికల్ నాలెడ్జ్ విల్ హెల్ప్ ఓకే సో ఖచ్చితంగా మీకు ఒక ట్వంటీ పర్సెంట్ మీ టెక్నికల్ నాలెడ్జ్ అంటే ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఫ్లో ఎట్లా ఉంటుంది ఎక్కడ బ్రేక్ అయితే ఎక్కడ ఏం చేస్తారు మీరు ఏ టూల్స్కి వెళ్ళి ఏ టూల్స్ వాడుతున్నారు ఇన్సిడెంట్కి ఏ టూల్ వాడతారు నోటిఫికేషన్కి ఏ టూల్ వాడతారు చేంజ్కి ఏ టూల్ వాడతారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్కి ఏ టూల్ వాడుతున్నారు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్కి ఏ టూల్ వాడుతున్నారు టెస్టింగ్కి ఏ టూల్ వాడుతున్నారు డెవలప్మెంట్కి బిల్డ్ ఏ టూల్ వాడుతున్నారు రిపాజిటరీ మేనేజర్ సోర్స్ రిపాజిటరీకి ఏ టూల్ వాడుతున్నారు టూల్స్ గురించి అవగాహన ఉండాలి ఓకే అండ్ ఆల్సో కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి వాటి గురించి అంతేగాని ఇన్డెప్త్గా అసలు మీకు కొంతమంది అయితే అసలు ఇన్డెప్త్గా నేర్చుకుందామని ట్రై చేస్తుంటారు ఓకే ఎక్కడి నుంచి యూడెంఈ నుంచో లేకపోతే మీరు వెళ్ళిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచో ఓకే ఇక్కడ నేర్చుకుంటే మీకు రాదు ఖచ్చితంగా మీకు రాదు చూస్తే ఏది కూడా రాదు ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఎక్స్పీరియన్స్ మీరు వర్క్ చేస్తేనే అంటే మీరు మీ మీ ల్యాప్టాప్లో అయినా సరే ఎవ్రీడే దీనిపైన వర్క్ చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది లేకపోతే ఇదంతా వర్కౌట్ అవ్వదు ఓకే ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా ఈ ఫైవ్ ఆస్పెక్ట్స్ నేను ఏదైతే చెప్పినో ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు సెవెంటీ పర్సెంట్ మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేసినట్టే మీరు ఓకే ఈ ఆస్పెక్ట్స్ చాలామంది మిస్ అవుతున్నారు ఓకే నాకు తెలిసినంత మటుకు ఇప్పుడు నేను చేసిన నేను స్క్రీనింగ్ చేసిన ఇప్పుడు టు బి ఫ్రాంక్ ఒక థర్టీ రెజ్యూమేస్ స్క్రీనింగ్ చేశాను నేను ఇప్పుడు మన మన వాళ్ళే ఓకే అంటే మన మన ట్రైటీ టెక్నాలజీస్ వాళ్ళు హైర్ చేస్తున్నారని కొంతమంది ఫార్వర్డ్ చేసినట్టున్నారు నాకు నార్త్ ఇండియా నుంచి కూడా రెజ్యూమేస్ వచ్చినాయి ఓకే వాళ్ళ సైడ్ గురించి వాళ్ళ సైడ్ నుంచి కూడా రెజ్యూమేస్ వచ్చినాయి కాకపోతే ఎక్కువ మన వాళ్ళే మొత్తం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న రిజ్యూమేసే ఎక్కువగా ఉన్నాయి ఓకే ఇక్కడ ఎక్కడైనా కానీ మిస్ అవుతున్నది ఏంటంటే ఒకటేమో కాన్ఫిడెంట్ లేకపోవడం జీరో కాన్ఫిడెన్స్ అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను కొంతమంది ఏంటంటే జీరో నేను ఇది అడిగిననుకో లేదు ఐ డోంట్ నో అనే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటేమో జీరో కాన్ఫిడెన్స్ ఉన్నారు కొంతమంది ఏమో ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు న్యూట్రల్గా చాలా తక్కువ న్యూట్రల్గా ఇప్పుడు నేను ముప్పై రెజిమే చేస్తే ఇద్దరు ఉన్నారు ఉన్నారన్న న్యూట్రల్ అంటే ఓకే నాకు వచ్చు నాకు రాదు అనేది అవగాహన ఉంది ఏం జరుగుతుంది అనే అవగాహన ఉంది కొంతమందికి ఏమి జీరో కాన్ఫిడెన్స్ కొంతమంది ఏమో ఓవర్ కాన్ఫిడెంట్ ఇందాక చెప్పినా కదా ఐఆమ్ ట్రయింగ్ టు గివ్ ది ఫీడ్బ్యాక్ ఓకే సో ఒక ఒక ముగ్గురు నుంచి వచ్చింది నాకు ఏంది రివర్స్ గేరింగ్ అనమాట నేను ఏం చెప్పినంటే బ్రో మీరు ఇట్లా యాన్సిబుల్ పెట్టినారు కదా సో మీకు ప్లేలిస్ట్ గురి నేను మోడల్స్ గురించి అడిగినప్పుడు మీరు చెప్పలేకపోయినారు కదా అంటే లేదు సార్ మీరు అట్లా అడగలేదు నన్ను మీరు మోడీల్స్ గురించి నన్ను అట్లా అడగలేదు మీరు యాన్సిబుల్ మీరు ఏ ప్లేబుక్స్ రాసినారు అందరు ఏమేమి వాడతారని అడిగినారు మీరు మోడల్స్ గురించి నన్ను ఎక్కడ అడిగినారు అని అన్నాడు మనోడు నేను చెప్పేది రా బాబు నేను చెప్పేది ఏంటి ప్లేబుక్స్లో ఏం వాడతాను మోడల్స్ వాడకుండా ప్లే బుక్స్ ఎట్లా రాస్తావు ఫస్ట్ దాని మీద అవగాహన లేదు మనోడికి నేను చెప్తున్నప్పుడు రివర్స్ నన్నే క్వశ్చనింగ్ క్వశ్చన్ అప్పుడు నాకు ఏమనిపిస్తుంది ఇలా ఫీడ్బ్యాక్ ఇయ్యొచ్చా ఇయ్యొద్దా జనాలు తీసుకోగలుగుతున్నారా తీసుకోవట్లేదా అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నా నేను సో అదొక ఓవర్ కాన్ఫిడెంట్ అసలు నాకు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు తెలిసిపోతుంది జనరల్గా నేను చెప్తున్నా కదా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ నో దట్ యు ఆర్ ఫిల్లింగ్ యువర్ గ్యాప్ ఆ నైంటీ పర్సెంట్ని మీరు కొంచెం రెడ్యూస్ చేయాలంతే వాడికి ఏంటంటే డైలమా అరే వీడు రియల్ టైమా కాదా రియల్ టైమా కాదా అన్న డైలమాలు ఉన్నా కానీ మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాడు అదే వీడు ఖచ్చితంగా అరే వీడు రియల్ టైం కాదు అని అనుకు అనిపించింది అనుకో వాడు మిమ్మల్ని సెలెక్ట్ చేయడు ఖచ్చితంగా సెలెక్ట్ చేయడు ఓకే ఈ డైలమానే మీరు రెడ్యూస్ చేయాలి ఇంటర్వ్యూయర్ మీకు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ డైలమా ఏదైతే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నా ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది రియల్ టైంలో చేస్తున్న వాళ్ళు కూడా నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు డైలమా వాళ్ళకి అది మనం చేసినానా లేదా ఇది ఉంటుందా అంటే వాళ్ళు డివార్స్లో చేస్తలేరు కానీ రియల్ టైం ఎంప్లాయీస్ వాళ్ళకి ఏంటంటే నాకు తెలిసిపోతుంది అనమాట అరే వీడు ఫేక్ వీడు చెప్పట్లేదు వీడికి తెలీదు వీడు రెజ్యూమేలో పెట్టిండు వీడు అవగాహన లేదు అది తెలిసిపోతుంది అది ఫేక్ అని తెలిసిపోతుంది మ్యామ్ అంటే నాకు ఖచ్చితంగా నేను హైర్ చేయనప్పుడు అంతే కదా ఇప్పుడు మన రెజ్యూమేజ్ పంపిస్తాను ఇందాక మీకు చెప్పినా కదా మనోడు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు అనేసి ఓకే జర్మనీ క్లైంట్ నుంచి నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది నేను షాక్ అయింది ఏంటంటే దేవర్ ఇంప్రెస్డ్ విత్ హిస్ నాలెడ్జ్ ఓకే సో మనోడికి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది హీ కెన్ డూ ఆల్ ద స్టఫ్ లైక్ టెక్నికల్గా ఏదైనా చేయగలుగుతాడు కాకపోతే ఈజ్ నాట్ లిజనింగ్ సింపుల్గా ఈజ్ నాట్ లిజనింగ్ అని చెప్పి రిజెక్ట్ చేసేసింది అందులోనే మన ఇండియన్ కూడా ఉన్నాడు మనోడు ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చిందంటే ఆ ఇండియన్ ఇంటర్వ్యూయర్ ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చిందంటే మనోడు జెన్యున్ ఎంప్లాయీ కాకపోతే మధ్యలో ఏదో కంపెనీ పెట్టిండు మనోడు ఆ కంపెనీ పెట్టినప్పుడు ఆ కంపెనీ గురించి అడిగితే మనోడు చెప్పలేకపోయింది అది ఫేకా లే నాకు కూడా ఫేక్ అని చెప్పలేము మనోడు నాకు కూడా జెన్యున్ అనే చెప్పిండు కానీ మధ్యలో ఏదో కంపెనీ పెట్టిండట ఆ కంపెనీ ఫేక్ అని చెప్పేసి వాడు ఇండియన్ ఎవడైతే ఇంటర్వ్యూ చేస్తుండో వాడు ఫేక్ అన్నాడంట అన్న వాడు ఫేక్ అయితే కాదు వాడు జెన్యున్ ఎంప్లాయీ అంటే వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారు సింపుల్గా వాడిని క్లయింట్ ఎవడైతే ఏదైతే క్లయింట్ పెట్టినాడో నేను ఇందాక చెప్పినా కదా మీకు క్లయింట్ మీరు ఏది పెడుతున్నారో ఆ క్లయింట్ గురించి అవగాహన ఉండాలని ఆ క్లయింట్ గురించి అడినాడు మనోడు ఈ క్లయింట్ ఏం చేస్తాడు ఎప్పటి నుంచి ఎప్పటివరకు పనిచేసినావు ఏ ఇయర్లో పని చేసినావు ఏ మంత్లో పని చేసినావు అని అడిగింది కథ మనడు స్టక్ అయిపోయినట్టు ఇక్కడ మనడు అది ఇయర్ అది మంత్ అని తడబడ్డాడు వాడు డైరెక్ట్ డైరెక్ట్గా వీడు ఫేక్ అనేసి ఒక అవగాహనకు వచ్చేసిండు వాడు ఇవన్నీ కూడా మీరు ఏదైతే పెడుతున్నారో క్లయింట్ ఇయర్ మంత్ ఇవన్నీ బైహాడు చేసుకోవడానికి ఏముంది బ్రో కాకపోతే ఒక దగ్గర ఒక ఒక పేపర్ మీద రాసుకోండి లేకపోతే ఒక బోర్డు మీద రాసుకోండి మనం ఆల్రెడీ ప్లాస్టిక్ షీట్తో బోర్డు ఎట్లా తయారు చేయాలనే చెప్పినాం ఆ బోర్డు ఆ బోర్డు మీద రాసుకోండి ఆ బోర్డు మీద డేట్స్ క్లయింట్ మంత్ డేట్ ఇయర్ రాసుకోండి మీకు గుర్తుంటలేదు అంటే రాసుకొని పెట్టుకోవాలి అందులో తప్పేం లేదు మీరు ఇది ఇక్కడే మీరు డిస్కస్ అనుకోండి అక్కడ మీకు ప్రాబ్లం అయిపోతుంది ఓకే సో ఇంకోటి ఏంటంటే కొంతమంది చాలా రూడ్గా ఉంటారు ఓకే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మీరు ఫేక్ అని అనుకోండి వాడు మిమ్మల్ని మామూలుగా ఆడుకోడు ఓకే మీ కాన్ఫిడెన్స్ మీ కాన్ఫిడెన్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే వాడు జీరో పర్సెంట్కి తీసుకొస్తాడు మీరు మళ్ళీ ఒక టెన్ ఒక టెన్ కాదు కానీ ఒక ఫైవ్ ఇంటర్వ్యూస్ వరకు మీరు కోరుకోలేరు వాడు అంత కాన్ఫిడెన్స్ తీసేస్తాడు మీరు ఓకేనా మీరు ఫేక్ అని తెలిస్తే మన ఇండియన్ మార్కెట్లో ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు మీరు ఫేక్ అని తెలిస్తే చాలా దారుణంగా అవమానిస్తారు దారుణంగా అంటే దారుణంగా అంటే బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు బేసిక్ 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 క్వశ్చన్స్ అడిగి నువ్వు డెవాప్స్ అంటున్నావు నీకు ఇది కూడా తెలియదా నువ్వు ఇది అంటున్నావు ఇది కూడా తెలియదా అసలు నిజంగా చేసినావా లేదా ఎందుకు ఇట్లా పెడుతున్నారు ఫేక్ ఎందుకు పెట్టి వస్తారు అని మాట్లాడతారు చాలామంది నేను చాలామందిని చూసినా ఓకే మీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్న కాన్ఫిడెంట్ని వాడు జీరో పర్సెంట్కి తీసుకొస్తాడు మీరు ఒక ఫైవ్ అని ఇంటర్వ్యూస్ వరకు మళ్ళీ కోలుకోలేరు మీరు అంత దారుణంగా ఇంటర్వ్యూస్ చేస్తారు కొంతమంది ఖచ్చితంగా మీరు రెజ్యూమేలో ఏం పెడుతున్నారో తెలుసుకోవాలి మీరు వంద సార్లు చదవాలి మీరు రెజ్యూమేని వంద సార్లు విఎం అంటారు ఈసీ టూ అంటారు క్యూబనెటిస్ అంటారు డాకర్ అంటారు ఎట్లయితుంది బ్రో అది మీరు కొంచెం చూసి చేసుకుంటేనే అవుతుంది ఇది ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేసిన మీకు చాలామంది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అంటారు ఓకే నేను రియల్ టైం ప్రాజెక్టు కాఫ్కా యూజ్ చేసి క్యూబర్నేటిస్లో డిప్లాయ్ చేసిన రైట్ అందులో నేను ప్రొమిథియస్ యూజ్ చేసిన గ్రఫానా యూజ్ చేసిన చాలామంది అన్న ప్రాజెక్ట్ చేయన్న ప్రాజెక్ట్ చేయన్న ప్రాజెక్ట్ చేయన్న అంటారు ఈ ప్రాజెక్ట్ని మీరు డెవాక్స్లో కన్వర్ట్ చేసుకోవడం ఇట్స్ అ సింపుల్ థింగ్ రైట్ ఆ కాఫ్కా పైప్లైన్ క్యుబనేటిస్కో పైప్ లైన్ తయారు చేసి ఇది ఎట్లా డెప్లాయ్ చేస్తారు ఎట్లా డెప్లాయ్ చేస్తారు దీన్ని మనం సిఐసిడి ఎట్లా చేయగలుగుతాము దీన్ని సిఐసిడి ఎట్లా చేయగలుగుతాం అనేది మీరు డిఫైన్ చేసుకుంటే అయిపోయింది ప్రాజెక్ట్ నేను ఆల్రెడీ మీకు సొల్యూషన్ అంతా ఇచ్చిన మీరు ఏం చేయాలి దీన్ని కొంచెం బిల్డ్ కొంచెం మాడిఫై చేసుకొని మీరు ఏదైతే ట్రైనింగ్ మీరు ట్రైనింగ్ అటెండ్ అవుతున్నారు ట్రైనింగ్ అటెండ్ అవుతున్న దానికి లాభం ఉందా ఏమన్నా మీరు ట్రైనింగ్ అటెండ్ అవుతున్న దానికి లాభం ఉండాలంటే మీరు బిల్డ్ చేయాలి నేనే బిల్డ్ చేసి నేనే సొల్యూషన్ ఇచ్చి ఇక మళ్ళీ నేనే ఇంటర్వ్యూ చేసి ఇవన్నీ నేనే చేసిన తర్వాత మీరు ఏం చేయగలుగుతారు బ్రో ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లం అయిపోతుంది ఎందుక ఎందుకంటే నేను చాలామందిని చూసిన నా కళ్ళ ముందనే ఏడ్చేవాళ్ళని కూడా చూసిన చెప్పాలంటే అన్న నన్ను ఇయ్యకండి అన్నా ప్లీజ్ అన్న ఏదంటే అది చేస్తానన్నా చాలా సిచ్యువేషన్ బ్యాడ్ ఉందన్న నాదని మనం ఏం చేయలేము అప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఒకసారి దొరికిపోయినారు అనుకోండి అది చాలా చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంటుంది ఓకే సో అందుకని నేను ఎప్పుడైనా సరే కాంట్రాక్ట్ హైర్కి వెళ్ళండి ఎవరైనా ఫేక్ పెడుతున్న వాళ్ళు టు హైర్కి వెళ్ళండి సేఫ్ ఒక టూ ఇయర్స్ చేయండి త్రీ ఇయర్స్ చేయండి చేసిన తర్వాత జాబ్ స్విచ్ చేయండి ఆ తర్వాత లొకేషను మీకు నచ్చిన ప్యాకేజు మీకు నచ్చిన టెక్నాలజీకో మూవ్ అవ్వండి ఫస్ట్ మీరు గ్యాప్ ఫిల్ చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ కాంప్రమైజ్ అవ్వాలి కాంట్రాక్ట్ హైర్ జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత టూ త్రీ ఇయర్స్ వేయండి మీకే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నానో మీరు అట్లా చెప్పొచ్చు వేరే వాళ్ళకి అదే నేను చెప్తాను ఎప్పుడైనా సరే ఫస్ట్ మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి అన్నీ కూడా అందరు అందరు కూడా ఇప్పుడు చాలామంది కూడా నాకు ఇవ్వండి నాకు చెప్పండి నాకు ఆఫ్లైన్ ఏదని చెప్పండి 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 చెప్ ఇప్పుడు ఆల్రెడీ నేను అడిగిన వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళే ట్రైనింగ్ వెళ్ళినారు ట్రైనింగ్ ఇద్దరు ముగ్గురు దగ్గర ట్రైనింగ్స్ తీసుకున్నారు తీసుకొని వచ్చిన వాళ్ళే ఉన్నారు అందరు వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను కూడా ట్రైనింగ్ అడుగుతున్నారు మళ్ళీ నన్ను కూడా ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇవ్వన్న నాకు ప్రీవియస్ అతను బాగా చెప్పలేదన్న అతను బాగా చెప్పలేదన్న బాగా చెప్పకపోవడం ఉండదు బ్రో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీకు డెవాప్స్ అనుకోండి వా డెవాప్స్ గురించే చెప్తాడు మీరు కాల్టెక్ వెళ్ళినా సరే ఓకే ఇప్పుడు క్యాల్టెక్ అని వస్తుంది మీరు చూసే రోజు సింప్లీ సింప్లీలర్ను సో వీళ్ళందరూ కూడా డెవాప్స్ ఇది చేస్తున్నారు అది ఏమంటారు కోర్సెస్ చేస్తున్నారు వాడు కూడా డివ్స్ గురించి మీకు ఏం చెప్పాడు ఇప్పుడు మనం చెప్పిన టూల్సే చెప్తాడు మన యూట్యూబ్లో ఉన్న టూల్సే చెప్తాడు జెన్కిన్స్ అంటే ఏంది యాన్సిబుల్ అంటే ఏంది టెరాఫామ్ అంటే ఏంది ఇవన్నీ చెప్పి ఒక సింపుల్ టామ్ క్యాట్ ప్రాజెక్ట్ తీసి అందులో ఒక చిన్న ఫ్లో చెప్పేస్తాడు వదిలేస్తాడు అది వాళ్ళ తప్పు కాదు ఎవరైనా అదే చెప్తారు అది స్టాండర్డ్ స్ట్రక్చర్ అది ఓకేనా ఇక్కడ మనం ఏదో రియల్ టైమ్ అనేది మనము ఇక్కడ జనాలకు హెల్ప్ అవుతుంది కాబట్టి నేను ఏ రియల్ టైం అనే కాన్సెప్ట్స్ నేను తీసుకొచ్చి చెప్తున్నా కాబట్టి మీకు కొంచెం డిఫరెంట్ అనిపించచ్చు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఎంత ప్రొఫెషనల్ ట్రైనర్కి ట్రైనర్ దగ్గరికి వెళ్ళినా వాడు చెప్పేది టూల్స్ గురించే చెప్తారు వాళ్ళు టూల్స్ గురించి మాత్రమే చెప్తారు ఓకే ఇవన్నిటినీ కూడా బిల్డ్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే మీరు బిల్డ్ చేసుకోవాలి మీరు బిల్డ్ చేసుకొని మీరే సొల్యూషన్స్ క్రియేట్ చేయాలి నేను ఇక్కడ ఇంకా మీకు అన్ని ఇప్పుడు నాలుగు సొల్యూషన్స్ ఇచ్చిన నేను ఓకే నాలుగు ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్ ఇచ్చిన మన ఛానల్లో నాలుగు ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్ ఇచ్చినా కానీ మీరు ఇంకా అన్న 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 ఆఫ్లైన్ 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 ఎందుకు మీకు డబ్బులు స్పెండ్ ఉంటే నాకు డబ్బులు ఏమంటారు ఛానల్లో జాయిన్ అయినవ్వండి నాకు నాకైనా డబ్బులు వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటాను నేను అంతేగాని ఆఫ్లైన్లో అన్న ట్రైనింగ్ 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 ఎందుకు మీకు ఆఫ్లైన్లో ట్రై ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నారు మీరు ఓకే సొల్యూషన్స్ ఇస్తున్నాను నేను బిల్డ్ చేయడం మాత్రమే మీ బాధ్యత బిల్డ్ చేసుకోండి బిల్డ్ చేసుకొని మీ ప్రాజెక్ట్ మీరు తయారు చేసుకొని జాబ్లోకి వెళితే మీకున్నంత కా అంత కాన్ఫిడెన్స్ ఇంకా ఇంకొకరికి రాదు ఓకే సో ఇంకో విషయం ఏంటంటే ఎందుకు మీరు అంత ఎంథూజియాస్టిక్గా ఎంతూజియాస్టిక్ ఎంథూజియాజం చూపిస్తలేరో కూడా నాకు తెలియదు ఇప్పుడు నేను నిన్న చూపించిన ఏది ఈఎల్కే ప్రాజెక్ట్ ఓకే కోర్స్ నేను మీ ఫ్లో మొత్తం ఇప్పుడు చాలాసార్లు చెప్పిన ఈఎల్కే ఫ్లో ఒక్కరన్నా ఒక ఇప్పుడు ఒక ఎయిట్ థౌజండ్ మెంబర్స్లో నేను చెప్పినట్టు మన ఫోర్ థౌజండ్ మెంబర్స్ మనకి డివాప్స్ కోసం చూస్తున్న వాళ్ళే ఉన్నారు ఆ ఫోర్ థౌజండ్ మెంబర్స్లో ఒక పదిహేను మంది ఫిఫ్టీన్ మెంబర్స్ ఫోర్ థౌజండ్లో ఫిఫ్టీన్ మెంబర్స్ అంటే ఒక వన్ పర్సెంట్ కూడా కాదు ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ అన్న ఆ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ కానీ అది కూడా మనం వాళ్ళు ఎవరు చేయిస్తున్నారో ఆ చేయట్లేదో నాకు తెలీదు బట్ ఎవరైతే పెడతలేరు అంటే నేను చేస్తున్నానా నాకు ఇక్కడ డౌట్ వచ్చింది ఇక్కడ ఇది వచ్చింది నాకు ఇక్కడ స్టక్ అయినా అంటే నేను అబ్బా వీడు మనోడు చేస్తున్నాడు నేను స్టక్ ఇక్కడ స్టక్ అయింది మనం చెప్పొచ్చు అన్న ఒక ఎంథూజియాజం వస్తుంది మనకు కూడా ఓకే సో అట్లా చేయడానికి ట్రై చేయండి ఓకే సొల్యూషన్స్ ఇస్తున్నా నేను మీరు బిల్డ్ చేయడానికి ట్రై చేయండి మనకి డైలీ ఇప్పుడు నేను టెలిగ్రామ్ ఛానల్లో చూస్తే మనకు వంద మెసేజ్లు ఉంటాయి అన్నా అసలు అన్నా ట్రైనింగ్ అన్నా ట్రైనింగ్ అన్నా ట్రైనింగ్ ఎందుకు ట్రైనింగ్ ఈ ఎస్ఆర్ఈ కాన్సెప్ట్ ఏంటంటే మోస్ట్లీ దే ఆర్ లుకింగ్ ఆన్ ప్రొడక్షన్ సైడ్ ఓకే సో ప్రొడక్షన్ సైడే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారనమాట ఎస్ఆర్ఈ మోడల్ ఇప్పుడు చాలా మంది విత్ ఎస్ఆర్ఈ అంటున్నారు మీరు వింటున్నారో లేదో కానీ ఎస్ఆరి మోడల్ వచ్చి ఎస్ఆర్ఈ మోడల్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము డెవాప్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అప్లికేషన్ ఎట్లా డెలివర్ చేస్తున్నామో దాని గురించి మాట్లాడుతున్నాం ఓకే సో ఒక చిన్న ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడదాం ఎస్ఆర్ గురించి ఓకే సో హౌ యు ఆర్ డెలివరింగ్ ది అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ డెవాప్స్ ఓకే సో ఇది అంటే హౌ ది కొలాబరేషన్ ఓకే సో ఎట్లా మనకి డెవలప్ డెవలప్మెంట్ టీము ప్లస్ ఆపరేషన్స్ టీము ఎట్లా కొలాబరేట్ అవుతున్నాయి హౌ దే ఆర్ వర్కింగ్ టుగెదర్ హౌ దే ఆర్ డెలివరింగ్ ది అప్లికేషన్ ఓకే సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఆర్ టాకింగ్ అబౌట్ ది డెవప్స్ అదే మీరు ఎస్ఆర్ఈ మోడల్ అనుకోండి ఎస్ఆర్ఈ మోడల్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది ఓన్లీ ప్రొడక్షన్ మీదనే ఓకే ప్రొడక్షన్లో మనం ఎట్లా డిప్లాయ్ చేస్తున్నాము ప్రొడక్షన్ ఎట్లా రన్ అవుతుంది ప్రొడక్షన్ టీమ్స్ అన్ని టుగెదర్గా ఎట్లా వర్క్ చేస్తున్నాయి హౌ దే ఆర్ కొలాబొరేటెడ్ అండ్ హౌ దే ఆర్ వర్కింగ్ అనేది ఎస్ఆర్ఈ మోడల్ ఓకే అండ్ ఆల్సో సిస్టమ్ అవైలబిలిటీ ఓకే సో ఎంత అవైలబిలిటీ ఉంది ఎంత రిలయబుల్గా ఉన్నది సిస్టమ్ అనేది ఎస్ఆర్ఈ మోడల్ చెక్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు చూడండి మీరు ఎస్ఆర్ఈలో వినవయు ఇస్ టాకింగ్ అబౌట్ ఎస్ఆర్ఈ దేల్వి టాకింగ్ అబౌట్ ప్రొడక్షన్ దెల్వి టాకింగ్ అబౌట్ అవైలబిలిటీ ఆఫ్ ద ప్రొడక్షన్ దేల్వి టాకింగ్ అబౌట్ రిలయబిలిటీ ఆఫ్ ద ప్రొడక్షన్ ఓకే ఇంకోటి ఏంటంటే ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆపరేషన్ స్టీమ్స్లో ఎవరైతే ఉన్నారో ఓకే ఆ ఆపరేషన్ స్టీమ్స్లో వాళ్ళందరూ కూడా కోడ్ అంటే ఏంటో తెలుసు దే ఆర్ దే హ్యావ్ ఎబిలిటీ టు రైట్ ద కోడ్ ఓకే సో ఏదైనా కోడ్ ఉందనుకోండి దే హ్యావ్ ఎబిలిటీ టు రైట్ దట్ కోడ్ అండ్ వాళ్ళకి ఎట్లా చేస్తున్నాము ఏం చేస్తున్నాము అనే అవగాహన అంతా కూడా ఉంటుంది హౌ ఆర్ డూయింగ్ ఓకే హౌ వ్యూ ఆర్ డూయింగ్ అనే అవగాహన అంతా కూడా వీళ్ళకి ఉంటుంది అదే మీకు డెవాప్స్లోకి వచ్చిరనుకోండి అందరు ఇన్వాల్వ్ అవుతారు ఇక్కడ అంటే లైక్ ప్రోడక్ట్ ఓనర్సు డెవలపర్సు టెస్టర్సు ఆపరేషన్స్ అందరు కూడా ఇక్కడ లైక్ దే ఆల్ ఇన్వాల్వ్ అండ్ దే విల్ డూ ఓకే అండ్ దే నో లైక్ ఇక్కడ కూడా మనకి వాట్ వీఆర్ డూయింగ్ అనేది మనకు తెలుసు ఓకే అండ్ ఆల్సో ఇక్కడ ఎక్కువ మనం ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ డెలివరీ గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ ఓకే సో ఇక్కడే మాట్లాడుతున్నాం మనము అవైలబిలిటీ అండ్ రిలయబిలిటీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం ఓకే సో దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ యు ఆర్ టాకింగ్ మోర్ అబౌట్ ప్రొడక్షన్ అవైలబిలిటీ అండ్ రిలయబిలిటీ ఇక్కడ ఏంటంటే హౌ యు ఆర్ డెవలి డెలివరింగ్ ది అప్లికేషన్ అప్లికేషన్ ఎట్లా డెలివరీ చేస్తున్నామో అండ్ హౌ యు ఆర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ డెలివరీ ఎట్లా ఉందని చూస్తాం ఓకే సో ఈ రెండి మధ్య డిఫరెన్స్ ఇదే ఓకే బట్ అల్టిమేట్గా గోల్ వచ్చేసి వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ హౌ యు ఆర్ డెలివరింగ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ సో అందుకనే డెవాబ్స్ నుంచి చాలామంది ఎస్ఆర్ఈ కూడా మూవ్ అవుతున్నారు లైక్ ఇప్పుడు నాది చాలా హ్యూజ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి సో నాకు ప్రొడక్షన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనుకోండి దెన్ ఐ విల్ మూవ్ టు ఎస్సారీ ఓకే సో అది మేజర్గా ఎస్సార్కి డెవాప్స్ ఉన్న డిఫరెన్స్ సో మీకు ఎస్ఆర్ఈ గురించి లైక్ ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు లర్న్ ఎస్ఆర్ఈ డెఫినెట్లీ యూ షుడ్ గో విత్ ఎస్ఆర్ ఓకే సో ఎస్ఆర్ఈ గురించి కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ వచ్చే సిచ్యువేషన్ రెండు కంబైన్ చేయొచ్చు ఆర్ ఎస్ఆర్ఈ ఎక్కువ రన్ అవ్వచ్చు ఓవర్ లైక్ వీ కె నాట్ సే దట్ ఓకే